సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనకి ఇప్పుడు ఈ పాండమిక్ కరోనా చాలా ఉధృతంగా ఉందండి. దీని గురించి చాలామంది నాకు మిత్రులు, శ్రేయోభిలాషులు, క్రిటిక్స్ ముఖ్యంగా సార్ మీరు పాత వీడియోలో సెప్టెంబర్ 25తో అయిపోతుంది, ఇంకంతా బాగుంటుంది, జనజీవనం అంతా బాగుంటుందని చెప్పారు. మరి ఏంటండి ఇప్పుడు ఇంత ఉద్ధృతంగా ఉన్నది అని చాలా రోజుల నుంచి ఫోన్లు చేస్తున్నారు. ఇది నేను ఈ పాండమిక్ రాకముందు అంటే మార్చి 14న మీకు లింకులో పెడతారు. మార్చి 14నే నేను వీడియో చేయటం జరిగింది. నాదే ఫస్ట్ వీడియో. తర్వాత చాలామంది చేశారనుకోండి, ఇలాంటి ఇబ్బంది వస్తుందని చెప్పాను మార్చి 14న. అప్పుడే చెప్పాను మార్చి 14న మీరు లింక్లో చూడండి. సెప్టెంబర్ 25 నుంచి ఈ పాండమిక్లోంచి బయటకు వచ్చి ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టు ఇవన్నీ జనజీవనం అంతా బాగా ఉంటుందని నేను చెప్పడం జరిగింది. దేవుడి దయవల్ల సెప్టెంబర్ 25 నుంచి ఈ మెట్రో రైలు కానీ ఈ ట్రాన్స్పోర్టు ఇవన్నీ కూడా ట్రైన్స్ నడవటం ఇవన్నీ జరిగినాయి. కానీ మళ్ళీ ఇది పాండమిక్ మళ్ళీ వచ్చింది. ఇప్పుడైతే చాలా ఎక్కువగా ఉంది. దీని మీద చాలామంది ఒక నెల 2 నెలలుగా చాలామంది ఫోన్లు చేయటం అడగటం జరుగుతుంది. అప్పుడు మేము కూడా ఏం చేస్తామంటే మేము కూడా రీసెర్చ్, డాక్టర్స్ కూడా రీసెర్చ్ చేస్తుంటారు. మేము కూడా అంతే. మేము ఇది మన ఎక్కడ ఫెయిల్ అయిందని రీసెర్చ్ చేసుకుంటూ కూర్చుని తర్వాత నేను ఏం చేశానంటే నేను ఎక్కువగా వెస్టర్న్ ఆస్ట్రాలజీ భృగునాడి ప్రిన్సిపల్స్ ఫాలో అవుతాను. మీకు అందరికీ తెలుసు. నేను వెస్టర్న్ ఆస్ట్రాలజీ కొంతమంది వీడియోలు చూశాను. అంత క్లారిటీగా లేకపోయినా కొంతవరకు వచ్చింది. తర్వాత ఎప్పుడప్పుడు ఈ పాండమిక్స్, ప్లేగు ఇలాంటివి వచ్చినాయని చూసుకుంటూ వస్తే అంటే కొంతమంది చెప్పడం వల్ల ఒక్కొక్క ఐడియా వల్ల మనకి, ఎందుకంటే ఎవరైనా కానీ మ్యాగజైన్స్ అవ్వటం, ఇప్పుడు డాక్టర్స్ కూడా మ్యాగజైన్స్ అవ్వటం, యూట్యూబ్లు చూడటం, ఎవరైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎక్కడైనా ఒక పాయింట్ దొరికితే ఆ పాయింట్ మీద మనం రీసెర్చ్ చేయొచ్చు. అలా చూస్తే ప్లూటో అనే గ్రహము ఎప్పుడు శాటర్ను ప్లూటోతో కలిసిందో అప్పుడు మనకి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అంటే 430 BCలో ఏథెన్స్లో ఒకసారి ఈ ప్లేగు లాంటిది చాలా వచ్చి చాలామంది చనిపోయారు. అప్పుడంటే జనాభా తక్కువ కాబట్టి ఉన్న దాంట్లో చాలా ఎక్కువ మంది చనిపోయారు. ఆ తర్వాత కూడా చూసుకుంటూ వస్తే ఈ ప్లేగ్ అని యూరోప్ కంట్రీస్లో రావటం, రష్యాలో రావటం ఇలాంటివన్నీ జరుగుతుంటే ఎప్పుడు జరుగుతుందంటే ప్లూటో అండ్ శాటర్న్ ఎప్పుడైతే కాంబినేషన్లో ఉంటుందో, రెండు కలుస్తాయో అప్పుడు జరుగుతుంది. ప్లూటో అనే గ్రహము చాలా మందగమనంగా అంటే 248 ఇయర్స్కి ఒక రౌండ్ కంప్లీట్ చేస్తుంది. అంటే ఎవరు కూడా తమ జీవితంలో ఒక రౌండ్ చూడలేరు. 248 ఇయర్స్. అది ప్లూటో అనే గ్రహము సబ్కాన్షియస్ మైండ్ని, అండర్ వరల్డ్ యాక్టివిటీస్ ఉంటాయి, కొన్ని అండర్ వరల్డ్ యాక్టివిటీస్, డెత్ ఇలాంటివన్నీ మిస్చివస్ అన్నీ కూడా ప్లూటో గ్రహం చేస్తూ ఉంటుంది. ప్లూటోతో శనికి ఎప్పుడు ఇబ్బంది అయినా కలిసినా కూడా ఇలాంటి ఇబ్బందులు గత అంటే 400 BC నుంచి చూసుకుంటూ వస్తే అది ఎప్పుడెప్పుడైతే కాంబినేషన్ ఏర్పడుతుందో అలా ఏర్పడుతూనే ఉన్నది. ఇప్పుడు మనకి ప్లూటో అనే గ్రహము మకర రాశిలోకి వచ్చింది. మకర రాశిలోకి 2008లోకి వచ్చింది. 2008లో నుంచి కొంచెం వ్యవస్థల మీద ఇబ్బందులు ఇలాంటివి వస్తున్నాయి. మకర రాశి అనేది వ్యవస్థ అంటే మన బాడీలో నాడీ వ్యవస్థ ఎలా ఉంటుందో ఇంకొక వ్యవస్థలు ఎలా ఉంటాయి, అలాగే అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వం అంటే మెడికల్ ఒక ఇది, జైలు శాఖ ఒకటి వ్యవస్థలు, ఈ వ్యవస్థల మీద కొంత ప్రభావం ఏర్పడుతుంటుంది. అలాగే మనం ఇంతకుముందు చెప్పింది ఏంటంటే సప్తగ్రహ కూటమి ఏర్పడింది. అంటే మన నవగ్రహాలు తీసుకున్నాం. ఈ వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ఉపయోగించే ఈ ప్లూటో, యురేనస్, నెప్ట్యూన్ గురించి ఎక్కువగా తీసుకోకుండా మన దాని గురించి సప్తగ్రహ కూటమి ఏర్పడింది. సప్తగ్రహ కూటమి వలన ఇది వచ్చింది. తర్వాత ఏప్రిల్ 25న రాహు గ్రహము మిథునంలో నుంచి వృషభంలోకి వస్తుంది కాబట్టి ఎగ్జాల్టెడ్గా అవుతుంది కాబట్టి అప్పుడు మనకు వ్యాక్సిన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా పెన్సిలిన్ 1940s ఆ ప్రాంతాలకు కనుక్కున్నప్పుడు కూడా రాహు వృషభంలోకి రావచ్చినప్పుడే అది కనుక్కున్నారు. అలా వస్తుంది. అలాగే అన్నీ చాలా వరకు గ్రహ ప్రభావమే. కాబట్టి ప్లూటో అన్నది తీసుకోకపోవటం వల్ల మళ్ళీ వచ్చిందన్నమాట. ప్లూటో అండ్ శాటర్ను కలిసి ఉన్నారు। మొన్నటి దాకా జూపిటర్ ఏప్రిల్ 6 తర్వాత కుంభరాశిలోకి వెళ్ళిన తర్వాత ఈ ప్లూటో అండ్ సాటర్న్ కలిసి ఉండటం వల్ల ఇలాంటి పాండమిక్ ఏర్పడింది। దానికి తగ్గట్టుగా ఇప్పుడు చాలా ఎక్కువగా కూడా ఉంది। కానీ ఈ మార్స్ మనకి ఆరుద్ర నక్షత్రంలో రేపు 25th నుంచి కొంచెం స్ట్రైట్గా ఈ సాటర్న్ని జూపిటర్ ప్లూటోని చూడటం వల్ల రేపు 25th అంటే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మండే ఆ ట్యూస్డే నుంచి మనకి ఇప్పుడున్నంత సిచ్యువేషన్ తగ్గుతుంది। ఇప్పుడు టీవీల్లో చాలామంది చాలా విపరీతంగా ఉంది అని భయపెడుతున్నారు। భయపెట్టడం కదా వాస్తవమే, అది రేపు ఏప్రిల్ 25th నుంచే తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ఆ తర్వాత 17th May అంటే ఇప్పుడు నుంచి 17th May వరకు చాలా వరకు ఇప్పుడున్న గ్రావిటీ చాలా వరకు తగ్గుతుంది। 17th May నుంచి ఇంకా చాలా, ఎందుకంటే 17th May ఆ ప్రాంతాల్లో సాటర్న్ ప్లూటో రెట్రోగ్రేడ్ అవుతారు। ఎప్పుడైతే రెట్రోగ్రేడ్ అయినప్పుడు దగ్గరగా ఉన్నాయి దూరంగా వెళ్ళటం వల్ల వాటి యొక్క కాంబినేషన్ డిగ్రీస్ దూరంగా ఉండటం వల్ల 17th May నుంచి ఇంకా చాలా వరకు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। 17th అంటే 25th May నుంచి ఎక్కువ భయపడద్దు। సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లైన్లో ఉండండి। ఏదో అంతా గవర్నమెంటే చేయాలి గవర్నమెంటే చేయాలంటే కాదండి, మనకి మనంగా సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లైన్, ఎవరు బయటికి వెళ్ళకుండా అవసరమైతే తప్పితే, ప్లస్ ఎవరిని రానియకుండా ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకొని బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ కంపల్సరీగా పెట్టుకొని, ఏదో ప్రజల కోసం దేశం కోసం చేస్తున్నాం కాదండి, మనం సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లైన్ ఉన్నప్పుడే మనం ఏమైనా సాధించగలం। ఏదో అంతా గవర్నమెంట్ చూస్తుంది చాలా నా కడితే కట్టేద్దాంలే కాదండి, మనం ఇది ఎవరైతే మాస్క్ పెట్టుకోకుండా వెళ్తున్నారో వాళ్ళు సమాజానికి హాని చేసినట్టు, ఏదో 1000 రూపాయలు ఏదో పెనాల్టీ కట్టించుకున్నారు గవర్నమెంట్, అది చాలా తక్కువ అండి। తీసుకెళ్ళి వాళ్ళని బాగా పనిష్మెంట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ వల్ల 10 మందికి వస్తుంది। అదే ఉంటే గవర్నమెంట్లో అది లేదు బెడ్లు లేవు అంటారు, గవర్నమెంట్ మాత్రం ఏం చేస్తుంది, మనకి మనంగా రియలైజ్ అవ్వాలి। మనంగా ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకొని సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్లో ఉంటే మనం అంతా తగ్గించవచ్చు। లేనిపోయింది ఎక్కడెక్కడో ఇంత పెద్ద ప్రాబ్లంలు క్రియేట్ చేసి మాస్క్ లేకుండా తిరిగిపోయి ఊరంతా తిరిగి వచ్చి ఇంట్లోకి డైరెక్ట్గా వచ్చి ఇంట్లో వాళ్ళకి అతికిచ్చి ఇచ్చేసే కన్నా మనం జాగ్రత్తగా బయటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని, పాతకాలంలో కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేవు ఈ అపార్ట్మెంట్ కల్చర్ వలన। ఏవైనా కానీ ఇంట్లోకి రాగానే డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కొంచెం ఫ్రెష్ అయ్యి కొంచెం బయటకు వచ్చి మూతికి గుడ్డ కట్టుకుంటే చాలా వరకు మనం నివారణ ఇచ్చవచ్చండి। తర్వాత చాలామంది నేను నా ఫ్రెండ్స్ కరోనా వచ్చిన తర్వాత వాళ్ళు పడ్డ బాధలు చెప్తూ ఉంటే నాకు చాలా ఇదిగా ఉంది, గొంతు లేదండి, చాలా ఒళ్ళంతా నొప్పులు, చాలా కళ్ళమ్మ నీళ్లు, చాలా బాధపడుతున్నారు। దానికన్నా ముందు సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్ చేస్తే చాలా బాగా ఉంటుంది। ఇప్పుడు మనకి 17th May సాటర్న్ ప్లూటో రెట్రోగ్రేడ్ అవుతున్నాయి కాబట్టి అవి రెండు దూరంగా ఉంటున్నాయి కాబట్టి అప్పుడు నుంచి ఇంకా చాలా తగ్గటం, అంటే రేపు 25th April నుంచి తగ్గుముఖం పడుతుంది, అలా May 17th నుంచి ఇంకా చాలా తగ్గుముఖం పడుతుంది। ఆ తర్వాత June 10th సూర్యగ్రహణం ఏర్పడుతుందండి। ఈ June 10th నుంచి ఇక సూర్యగ్రహణం ఏర్పడిన తర్వాత కొంచెం ఇక తగ్గిపోతూ ఉంటుంది। కానీ ఈ సాటర్న్ శని భగవానుడు మకర రాశిలో 2023 January వరకు ఉంటారు। ప్లూటో చాలా సంవత్సరాలు ఉంటారు, అదే నేను చెప్పాను కదా 20 సంవత్సరాలు ఉంటారు। ఆయన 2008లో వచ్చాడు కాబట్టి ఇంకొక 12 ఏళ్ళు ఇంకా చాలా సంవత్సరాలు ఉంటాడు, ఆయన అక్కడే ఉంటాడు। కానీ శని భగవానుడు 2023 January కుంభరాశిలోకి వెళ్తాడు కాబట్టి అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి। భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, భయపడాల్సిన అవసరమే లేదు। మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకొని కొంచెం వేడి నీళ్ళు తాగుతూ, కొంచెం ఏదో టాబ్లెట్స్ ఉంటాయి కదా, ఏదో ఇప్పుడు నివారణకి చాలామంది టాబ్లెట్స్ కూడా చెప్తున్నారు, 3 రోజులకు ఒకటి టాబ్లెట్ వేసుకుంటే ఇది కూడా కంట్రోల్ అవుతుందని అని మన వాట్సాప్లో డాక్టర్స్ చాలామంది చెప్పడం జరిగింది। అందువల్ల మీరు ఈ టాబ్లెట్స్ ఇలాంటివి తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్, సెల్ఫ్ ఇంపోజ్డ్ క్వారంటైన్లో ఉండటము, బయటికి తిరగకుండా ఉండటం వల్ల చాలా బాగా ఉంటుందండి। ఈ సాటర్న్ ప్లూటో ఎప్పుడైతే విడిపోయి సాటర్న్ కుంభరాశిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు నుంచి మన ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చాలా బాగా ఉంటుంది. అది కాక ఈ శాటను 30 సంవత్సరాలకి ఒకసారి శ్రవణ నక్షత్రం మకర రాశిలోకి వస్తుందండి. ఈ 1962లో ఒకసారి వచ్చిందండి. అప్పుడు వచ్చినప్పుడు మనకి వార్, చైనా వార్ వచ్చిందండి. అప్పుడు చాలా ఎకానమీ దెబ్బతింది. తర్వాత 91, 92, 93 అంటే అది వెనక్కి ముందుకు వెళ్తుందండి. 1 or 2 years శ్రవణ నక్షత్రంలో శాటర్న్ ఎప్పుడైనా ఏ గ్రహమైనా కొంతకాలం ఉండి రెట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తుంటుంది. అందువల్ల 91 డిసెంబర్ ఆ ప్రాంతాల్లో 92, 93 వరకు మళ్ళీ శ్రవణ నక్షత్రంలో శాటర్న్ ఉండటం వల్ల అప్పుడు కూడా చంద్రశేఖర్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనకి ఎకానమీ కొంచెం ఇబ్బంది అయ్యి మన బంగారాన్ని తాకట్టు పెట్టారు. అలాగే రాజీవ్ గాంధీ గారు చంపబడ్డారు. ఆ తర్వాత డిసెంబర్ 6న 1991లో బాబ్రీ మసీద్ కూడా కూల్చబడింది. ఇవన్నీ కూడా ప్రభావమేనండి. అలాంటి అప్పుడు మన ఎకానమీలో చాలా ఇబ్బంది పడ్డామండి, చాలా ఇబ్బంది పడ్డాం. అలాగే ఇప్పుడు కూడా రేపు శని భగవానుడు శ్రవణ నక్షత్రం మకర రాశిలోకి వచ్చాడండి. ఇప్పుడు కూడా ఎకానమీ కొంచెం ఇబ్బంది పడుతుంటుంది. ఎప్పుడైనా కానీ ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పుడే 1992, 93లో అర్షద్ మెహతా వల్ల షేర్ మార్కెట్ పడిపోయి చాలామంది దెబ్బతిని సూసైడ్లు కూడా చేసుకున్నారు. అప్పుడు కూడా శ్రవణ నక్షత్రం అంటే శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు ప్రతిసారి ఒకే రకంగా జరగదండి. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా 62లో వారు వచ్చింది, 92లో రాజీవ్ గాంధీ గారు చనిపోవటం, ఎకానమీ దెబ్బతింటాం, తర్వాత అర్షద్ మెహతా షేర్ మార్కెట్ పడిపోవటం. అలాంటిది ఇప్పుడు కూడా శ్రవణ నక్షత్రంలో ఉంటారు. ఈ రాబోయే ఈ 1 year షేర్ మార్కెట్ మీద కొంచెం జాగ్రత్తగా ఉండి దాని మీద ఒక ప్రోగ్రాం తర్వాత మళ్ళీ సపరేట్గా చేస్తాను. ఏమైనా కానీ ఇప్పుడు మీరు షేర్ మార్కెట్లో చూసి ఆచితూచి, ఇంతకుముందు కూడా లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను, అంతకుముందు కూడా ఇది దగ్గర 3-4 నెలల నుంచి చెప్తున్నాను. ఎందుకంటే ఐఎమ్ టేకింగ్ దిస్ ఈజ్ నాట్ జ్యోతిష్యం, ఇది ప్రొఫెషన్ కాదు, ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటాను. నేను ఓ గవర్నమెంట్లో చేసి రిటైర్ అయ్యి గవర్నమెంట్ దగ్గర పెన్షన్ తీసుకున్నాను. పెన్షను పబ్లిక్ మనీ, మీరు కట్టిన పన్నుల ద్వారా నాకు పెన్షన్ ఇస్తున్నారు. నేను మీరు కట్టే పన్నులతో నేను బతుకుతున్నాను. అందువల్ల నాకు తోచింది నేను చేసిన రీసెర్చ్ మీకు చెప్పాలి. చాలామంది ఏంటంటే వాళ్ళు చెప్పడం ఎందుకు లేదు ఇది అని అనుకుంటారు. నో, ఇట్ ఈజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ నాది. అందువల్లే ఎప్పటికప్పుడు నేను మీకు హెచ్చరిస్తూనే ఉంటాను. జరగబోయే సంఘటనలు నా అన్నీ చూస్తూ ఉండండి. మన సుమన్లో ఒక 3-4 సంవత్సరాల నుంచి జరగబోయే అన్నీ కూడా చెప్తున్నాను. అందువల్ల షేర్ మార్కెట్తో జాగ్రత్తగా ఉండండి. మీరు చేయాలనుకుంటే ఎక్స్పర్ట్ కన్సల్టేషన్ తీసుకోండి. ఈ కరోనాతో జాగ్రత్తగా ఉండండి. సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లైన్గా ఉండండి. అవసరమైతేనే బయటికి వెళ్ళండి. అనవసరంగా బయటికి వెళ్ళి ఇదేయి ట్యాబ్లెట్ దొరకట్లేదు, ఇంజెక్షన్ దొరకట్లేదని గవర్నమెంట్ని నిందించడం కాదండి. మనం ఏం చేసామన్నది కావాలి. మనకి ఇంట్లో కూడా మాస్క్ వేసుకోండి, జాగ్రత్తగా ఉండి శానిటైజింగ్ చేసుకోండి. వేడి నీళ్ళతో శానిటైజ్ కొనుక్కోకపోతే వేడి నీళ్ళలో కాస్త ఒక నిమ్మకాయ పిండి ఆ నీళ్ళతో చేతులు కడుక్కుంటూ ఉండండి. జాగ్రత్తగా ఉండండి. పొద్దున సాయంత్రం స్నానం చేయండి. శుభ్రమైన దుస్తులు ధరించండి. అంతా చక్కగా ఉంటుంది. గాడ్ ఈజ్ గ్రేట్. అందరూ ఈ రేపు ఈ నెక్స్ట్ వీక్ 25th April నుంచే చాలా తగ్గిపోద్దండి, మీరు చూడండి. తర్వాత 17th May నుంచి చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు చాలా కష్టంగా ఇబ్బందిగా ఉంది కదా, 17th May నుంచి చాలా వరకు తగ్గిపోతుందండి. ఆ తర్వాత June 10th నుంచి తగ్గుతుంటుంది. కానీ వచ్చిపోతూ గ్రావిటీ వచ్చిపోతూ ఉంటుంది. అప్ టు 2023 జనవరి వరకు. అప్పుడు వరకు మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. అందరూ ఈ జాగ్రత్తలు పాటించి ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా మీకు మీరు హెల్ప్ చేసుకోవడం కాకుండా మీ ఫ్యామిలీకి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారని ఇచ్చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ వీళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. ఎవరూ ప్యానిక్ అవసరం లేదు. ఈజ్ అ వెరీ వెరీ గుడ్. ఫర్ ఎవ్రీ డిసీజ్ మెడిసిన్ ఈజ్ దేర్, ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఈజ్ దేర్. కానీ సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్లో ఉండడం అనేది చాలా మంచిది. నేను రాసిన మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్ 440 పేజీలతో రాశానండి. సమగ్రంగా న్యూమరాలజీ మీద రాశాను. ఎవరైనా ఈ బుక్ కావాలి అనుకున్న వాళ్ళు ఆ స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి ఎవరైనా అడ్రస్ పంపిస్తే ఈ బుక్ని మీకు VPP ద్వారా పంపించడం జరుగుతుంది. ఎవరైనా కానీ నా వెబ్సైట్ www.mddawood.com మీరు చూడండి, మీకు తక్కిన ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్.